బిగ్ బాస్ రియాలిటీ షోకి దేశవ్యాప్తంగా ఎమా క్రేజ్ ఉంది. రియాలిటీ షోక బాబ్గా దూసుకుపోతోంది. ఏ లాంగ్వేజ్ లో ఈ షో చేసినా ఇక మంచి వ్యూవర్‌షిప్ దక్కించుకుంటోంది ఈ బిగ్ బాస్. ఓ వైపు బోల్డ్ అని విమర్శలు అనుమానాలు తలెత్తినప్పటికీ కూడాను అన్ని భాషల్లోనూ సూపర్ రెస్పాన్స్ అందుకుంటూ ఛానల్ యాజమాన్యాలకు అదిరిపోయే టీఆర్పీ తెచ్చిపెడుతోంది. దీంతో అనేక మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకుల ముందుకు కొత్తగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తెలుగులో మొత్తం 5 సీజన్లను పూర్తి చేసింది బిగ్ బాస్. ఈ షోకి ఉన్న డిమాండ్ దృష్ట్యా బిగ్ బాస్ ఓటీటీ వర్షన్కి తరలిపారు. ఇప్పటికే హిందీలో బిగ్ బాస్ ఓటీటీ ప్రసారం కాగా తెలుగు బిగ్ బాస్ ఓటీటీ పనులు చకచకా నడుస్తున్నాయి. అయితే ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో షో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఇలా ఉండగానే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో షో కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఓటీటీ బిగ్ బాస్ ఎలా ఉంటుంది, ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరనే చర్చ కూడా సోషల్ మీడియాలో డిస్కషన్ గా మొదలైపోయింది. ఇప్పటికే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ఫైనల్ కి చేరిందని తెలుస్తోంది. ఈ ఓటీటీ బిగ్ బాస్ లోకి కొంతమంది మాజీ కంటెస్టెంట్లను కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో అరియానా గ్లోరీ ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీరేజా, హరితేజ పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక కొత్త వారిలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డి 10 విజేత రాజ్, అలాగే టిక్ టాక్ స్టార్ దుర్గారావు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొత్త సీజన్లో పాత వాళ్లతో సరికొత్త వ్యూహంతో వస్తున్న బిగ్ బాస్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.